పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో బీజేపీ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ అన్న ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. రోజు రోజుకి బీజేపీ పార్టీ మరింత పుంజుకుంటుందని, బీజేపీ పాలనలో దేశం అన్ని విధాలుగా అభివృద్ది పదంలో నడుస్తుందని, ప్రధాని మోదీ నిస్వార్థ సేవ వలన ప్రపంచంలోనే భారతదేశం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుందని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ పార్టీ అవతరించిందని, ఈ కార్యక్రమంలో బూత్ సశక్తీకరణ అభియాన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిలువేరి సతీష్, పట్టణ ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్, సీనియర్ నాయకులు కొండపాక సత్యప్రకాష్, బోగోజు శ్రీనివాస్, రాపర్తి సంతోష్, పోతరవేణి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటు పేపర్ లీక్ సంబంధించి వేటంతా కూడా కేటీఆర్ గారిని వాడడం, వీళ్ళిద్దరి మీదకి వెళ్ళి దృష్టి డైవర్ట్ చేయడం, ముఖ్యంగా నినాయక మొన్న మీ అందరికీ తెలుసు ఒక ప్రసిద్ధి అయిన జర్నలిస్టు, నేషనల్ జర్నలిస్టు, ఆయన దగ్గర ఓపెన్గా కేసీఆర్ గారు ప్రతిపక్ష పార్టీ నేత లెక్క నన్ను ఎన్నుకుంటే నరేంద్ర మోడీ గారిని ఓడగొట్టడానికి దేశంలో ఉన్న ప్రతి పార్టీకి ప్రతి నిల్చునే ప్రతి అభ్యర్థికి టోటల్ ఫండింగ్ నేనే చేస్తా అనే విధంగా మాట్లాడడం, మరి ఈయనకి ఇన్ని పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని ప్రతిపక్షాలు అడగడం, ఇలాంటి స్కామ్లు అటు లిక్కర్ స్కాము, ఇటు పేపర్ లీకు, ఇటు కేసీఆర్ మీద ఉన్న ఈ పైసల స్కామ్లు, ఇవన్నీ మరలించడానికే ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద ఏవన్గా రెప్రిమాండ్కి పంపించి 15-14 రోజులు నాన్ బెయిలబుల్ పెట్టి బెయిల్ కూడా రానియకుండా ప్రతిపక్షాలని మా నాయకుడిని తొక్కితే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. దీన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుంది, కొట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ ప్రశ్నించే స్వేచ్ఛని, కొట్లాడే స్వేచ్ఛని దుర్మార్గంగా, అన్యాయంగా, ఒక పద్ధతి ప్రకారం లేకుండా, ఏ సెక్షన్ చెప్పకుండా, ఏ రీజన్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి మరి దాన్ని లోపలే సెక్షన్లు కేసులు మార్చుకుంటా కేసులు పెట్టి ఇంప్లిమెంట్ చేస్తే ఇది ఎక్కువ కాలం ఉండదు, ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టే సమయం కూడా వచ్చింది ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసే అగత్యాలు, అన్యాయాలు, యువతకి చేసిన మోసాలు ఇవన్నీ కూడా ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు, చూస్తున్నారు. మేము భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి భయభ్రాంతులు చేసే రాజకీయం, భయపట్టించే రాజకీయం, కేసులు పెట్టే రాజకీయం, ఇది హిట్లర్ లాంటి వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి రాజకీయం ఇక్కడ చెల్లది. ఒక శాంతియుతమైన తెలంగాణలో మీరు ఇప్పటికైనా మేము తప్పు చేసినాం, ఇలాంటి పేపర్ లీకులు మా పొరపాటు అయింది అంటే ప్రజలు క్షమిస్తారు. ఇప్పటికైనా ఆ లీకులు, ఎందుకంటే అది ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించిన ఇష్యూ. యువత ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా కష్టపడి రాసే ఎగ్జామ్స్కి ఇవాళ అనేక మంది మార్కులు మంచిగా రాకపోతే ప్రాణాలు కూడా తీసుకునే విధంగా అంత సీరియస్గా ఉన్న సబ్జెక్ట్ని మీరు దయచేసి మరలించే ప్రయత్నం చేయకండి. ఖచ్చితంగా ఇలాంటి లీకులు రానియకుండా లీకులు చేసే వాళ్ళని మీరు కఠినంగా శిక్షించే ప్రయత్నం చేయాలి. కానీ ఈ లీకులు జరిగిన తర్వాత ప్రశ్నించే గొంతులను కఠినంగా శిక్షించే ప్రయత్నం చేస్తే కాలం మాత్రం ఊరుకోదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫుకి వెళ్ళి మేము ఎన్ని శిక్షలు పడ్డా, ఎన్ని కేసులు పడ్డా, ఎన్ని దెబ్బలు పడ్డా మేము ఇంకోవే ప్రసక్తి లేదు. యువత కొరకు కానీ, విద్యార్థుల కొరకు కానీ, మా తెలంగాణ భవిష్యత్ కొరకు కానీ మేము ఖచ్చితంగా వాళ్ళకి వెంబడి ఉంటాం, వాళ్ళ వెన్నుపూసలకు ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి అన్ని విధాలా మేము కొట్లాడతాం, వాళ్ళకి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి వాళ్ళు చేసే ఈ అరెస్టులు, అక్రమాలు భారతీయ జనతా పార్టీ తరఫు వెళ్ళి మంతరి ప్రాంతంకి వెళ్ళి మేము పూర్తి స్థాయిలో ఖండించడం జరుగుతుంది. భారత్ మాతాకి జై.